నమస్తే చంద్రన్న. నమస్తే. మీరు చెరుకు కొత్త విధాన పద్ధతిలో సాగు చేస్తున్నారని విన్నాము, దాని గురించి మాకు తెలియజేయండి. అలాగే ముకుందం అన్న, పుండరికం అన్న, అలా వెళ్ళి కూర్చొని వివరంగా మాట్లాడుకుందాం, రండి. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయ విధానంలో 8x2 మోడల్ చెరుకు విత్తనాలు ఎలా నాటుకోవాలి, అంతర పంటల విత్తనాలు ఎలా నాటుకోవాలి, దాని గురించి తెలుసుకుందాం. 8x2 మోడల్ అనగానేమి, దాని వల్ల కలుగు ప్రయోజనాలు ఏమిటి? 8x2 మోడల్ నాటడం వలన విత్తనం ఖర్చు తగ్గుతుంది, నీటి వాడకం తగ్గుతుంది, అంతర పంటల ద్వారా ఆదాయం వస్తుంది. ఒకసారి చెరుకు నాటితే 20 సంవత్సరాల వరకు ప్రతి ఏడు మనం ఆదాయం పొందవచ్చు. ఎయిట్ బై టూ మోడల్ ఎలా చేస్తారు, విత్తన ఖర్చు ఎలా తగ్గిస్తారు? మొదటగా జనుము జీలుగా లేదా ఉలవలు పిల్లి పెసర అట్లాంటివి చల్లుకొని పూత దశలో కలియ దున్నాలి. తర్వాత 250 కేజీల ఘనజీవామృతాన్ని ఆఖరి దుక్కులు వేసుకొని మనం చెరుకు విత్తనాన్ని నాటుకోవాలి. ఇలా చేయడం వలన భూసారం పెరిగింది. 8x2 మోడల్ నాటడానికి 1 ఎకరానికి 250 నుంచి 350 కేజీల చెరుకు విత్తనాలు సరిపోతుంది. 8x2 మోడల్ నాటడానికి కొలతలు ఏ విధంగా తీసుకోవాలి? విత్తనం చెరుకు గడలను తీసుకొని ఒక కన్ను ముచ్చల్ని కత్తిరించుకొని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకొని 8 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవుతో ప్రతి ఒక కన్ను ముచ్చని నాటుకోవాలి. ఇలా చేయడం వలన ఖాళీ ప్రదేశం ఎక్కువ అవుతుంది, కలుపు మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి, దిగుబడి తగ్గుతుందేమో, ఇలా ఎందుకు నాటుకోవాలి? ఈ 8 అడుగుల ఖాళీ వెడల్పు ప్రదేశంలో అంతర పంటలు వేసుకోవడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది. అంతర పంటలు ఏకదళ విత్తనాలు, ద్విదళ విత్తనాలు, తర్వాత కూడా కూరగాయలు కూడా వేసుకోవచ్చు. ఏకదళ పంటల విత్తనాలు సజ్జ, రాగి, మొక్కజొన్న, జొన్న ఇలాంటివి వేసుకోవాలి. ద్విదళ జాతి విత్తనాలు ఆలసందలు, పెసలు, మినుములు, పప్పు ధాన్యాలు. అంతర పంటల విత్తనాలు తీసుకొని ఒక వరుస ఏకదళ పంటల విత్తనాలు, మరు వరుసలో ద్విదళ పంటల విత్తనాలు, మధ్య ఖాళీ స్థలాల్లో కూరగాయల విత్తనాలు కూడా నాటుకోవాలి.
పద్ధతి ద్వారా నీరు ఆదా అవుతుందన్నారు కదా, అది ఎలా సాధ్యం? విత్తనాలు నాటుకున్న తర్వాత 3 నెలల వరకు అన్ని సార్లలో నీరు పారించాలి. 3 నెలల తర్వాత అంతర పంటలు తీసుకొని ఆ వ్యర్థాలని చెరుకు పంట మొదళ్లలో మల్చింగ్ చేయాలి. మల్చింగ్ చేయడం వల్ల తేమ శాతం పెరుగుతుంది, నీటి వినియోగం తగ్గుతుంది. తరువాత 8 అడుగుల మధ్యలో ఒక్కసార్లు మాత్రమే జీవామృతం కలిపిన నీటిని మనం పారించాలి. అలా పారించడం వల్ల చెరుకు వేర్ల వ్యవస్థ బాగా పెరిగి మధ్యలోకి చొచ్చుకొని వచ్చి చెరుకు గడలు దృఢంగాను బలంగాను బరువు బాగా పెరిగి దిగుబడి ఎక్కువ వస్తుంది. మీరు 20 సంవత్సరాలు చెరుకు పంట వస్తుంది అంటున్నారు కదా, అది ఎలా సాధ్యం? మనం 8x2 మోడల్ వేసుకోవడం వలన 8 అడుగులు గ్యాప్ ఉండేదాని వల్ల నీకు మనకి గాలి వెలుతురు ప్రసరించి రసం పీల్చే పిండి నల్లి రెక్కల పురుగులు అట్లాంటివి లేకుండా రోగ నిరోధక శక్తి పెరిగి దిగుబడి కూడా బాగా పెరుగుతుంది. తర్వాత ఇంకో విషయం ఏమంటే మనకు 4 అడుగుల ద్వారా వేరు విస్తరించి బలంగా దృఢంగా ఈ పిలకలు ఎక్కువ సంఖ్యలో 30 నుంచి 40 పిలకలు ఎక్కువ వచ్చి ఏపుగా పెరిగి ఎత్తుగా పెరిగి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. వర్షానికి కానీ గాలి కానీ పడకుండా నిటారుగా బాగా ఉంటుంది చెరుకు, నష్టాలు జరగదు. ఇలా మళ్ళీ తర్వాత చెరుకుని తీసేసిన తర్వాత ఆ ఆకుల్ని వ్యర్థాలని అట్నే వదిలేసి మళ్ళీ మల్చింగ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం కుళ్ళ పెట్టుకోవడం ద్వారా ఈ సేంద్రియ కర్బనం అనేది సంవత్సరం పెరిగి దిగుబడి కూడా సంవత్సరం పెరిగి మనకు ఎక్కువ ఆదాయాన్ని నేస్తుంది. ఎయిట్ బై టూ మోడల్ని గురించి తెలుసుకున్నాము. 8x2 మోడల్ మేము కూడా పాటిస్తాము. 8x2 మోడల్ని చెప్పినందుకు ధన్యవాదములు.